ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెం పట్టణం మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు తమ సిబ్బందితో వచ్చి శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు విఘ్నేష్ కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ సెక్షన్లో ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేయాలి. మరి అలాగే ఏదైతే మరి సమాన పనికి సమాన వేతనం అన్నట్టు 2008లో సుప్రీంకోర్టు ఏదైతే మరి హామీ ఇచ్చిందో ఆ యొక్క సమాన పనికి సమాన వేతనం అనేటువంటి గౌరవ సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పును గౌరవించి మా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు గత ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి. మరి అలాగే 279 జీవోని తీసుకొచ్చి మిమ్మల్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను. నేను వచ్చిన తర్వాత మీకు
న్యాయమైనటువంటి మరి ఉద్యోగ భద్రత ఇస్తాను, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చెప్పిన చేస్తాను అన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మరి మమ్మల్ని అందరిని విస్మరించడం చాలా బాధాకరం. మరి ఆ కరోనా టైంలో అనేకమైనటువంటి ప్రాణాలు తెగించి మేము సేవలు అందించినటువంటి మమ్మల్ని ఈ రోజున చెడు పక్కన మమ్మల్ని పక్కన పెట్టి మరి నిమ్మక నీరెత్తినట్టు మరి వారి యొక్క కార్యకలాపాలు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఒక పక్కన ఒక్కో కార్మికుడికి వచ్చి సుమారు 50,000 to 60,000 రావాల్సి ఉంది. ఇవన్నీ ఉండి కూడా మేము విధులు నిర్వహిస్తున్నామంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు మరి లేనప్పటికీ, అలాగే మరి మాకు కావాల్సినటువంటి హెల్త్ అలవెన్సీలు కానీ, అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మరి మొన్నటిదాకా మమ్మల్ని దూరం చేశారు. మళ్ళీ దీంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా కేవలము మరి మున్సిపల్ కార్మికులకి ఇవ్వడం, మరి దాంట్లో పనిచేసే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, వాటర్ వర్క్స్లకు కానీ, అమ్మఒడిని కానీ, అలాగే ఇంకా మిగిలినటువంటి సంక్షేమ పథకాలకి అనారోగ్యంగా గుర్తించడం ఇదంతా బాధాకరం. దయచేసి ఎక్కడైనా ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైనటువంటి కోరికలు తీర్చి మా అందరికీ న్యాయం చేసి మరి ప్రభుత్వం మరి ఆ విషయంలో పారిశుద్ధ్య కార్మికులకి ఒక గొప్ప భరోసా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.